అక్కినేని నాగ చైతన్య సమంత ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుని 4 ఏళ్ళయింది, కానీ ఉన్నట్టుండి వాళ్ళు విడాకులు తీసుకుని విడిపోయారు. అసలు వాళ్ళ విడాకులకి కారణం ఏమిటనేది ప్రేక్షకులు ఇంతవరకు తెలుసుకోలేదు, కానీ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై అప్పటికప్పుడు అటు చైతన్య కానీ నాగార్జున కానీ సమంత కానీ ఖండిస్తూనే వస్తున్నారు. కానీ విడాకులకి కారణం ఇది, తప్పు వీళ్ళది అని మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. సోషల్ మీడియాలో దీని గురించిన వార్తలు రోజు రోజుకి ఎన్నో వస్తున్న టైంలో ఇప్పుడు నాగ చైతన్య మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఒక వార్త వైరల్ అవుతోంది. నిజంగానే చైతు పెళ్లి చేసుకోబోతున్నారా? మరి తమ కుటుంబ సభ్యుల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, అందుకే సాధారణ కుటుంబం నుంచి పిల్లల్ని తీసుకోవాలని నాగార్జున ఫిక్స్ అయినట్టు, మరి అమ్మాయిని కూడా చూసేసినట్టుగా తెలుస్తోంది. విడాకులు అఫీషియల్గా వచ్చే తర్వాత వెంటనే నాగ చైతన్యకి పెళ్లి చేయాలని మరి నాగార్జున కూడా డిసైడ్ అయ్యారట. దీనికి చైతు కూడా ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఏదేమైనా ఇప్పుడు నాగ చైతన్య సమంతతో విడిపోయాక సినిమాల విషయంలో చాలా జోరుగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి మాట ఎత్తడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.